ఎప్పుడో సంక్షేమం అనేది అభివృద్ధితో వచ్చిన ఆదాయంతో చేయాలి. కొంచెం ఎక్కువ తక్కువతో అప్పు చేయొచ్చు, కానీ కేవలం అప్పుతో చేస్తే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏ రాష్ట్రం అయినా ఎదుర్కొంటుంది. అందుకే కరెంట్ ఛార్జీలు పెంచారు. పెద్దలు అన్నారు, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను రెండు పదాలు వాడేవాడి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ వన్ ఉంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనం నంబర్ వన్ ఉండాలి. అంటే తక్కువ కాస్ట్తో మనం పనిచేయాలి. చిన్న చిన్న షాపులు ఉంటాయి, కిరాణా కొట్లు, వాళ్ళపైన కూడా ఇట్లని పన్నేసి బాధుడే బాధుడు. వర్క్ షాప్స్ మీద పన్నులేసి బాధుడే బాధుడు. బండుల మీద పన్నేసి బాధుడే బాధుడు. ట్రావెల్స్ పైన పన్నులేసి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర భారతదేశంలోనే మనం నంబర్ వన్. ఇట్లా అన్నిటిపైన పెడితే ఎట్లా బతకాలో మనందరూ ఒకసారి ఆలోచించాం. ఒక్క అవకాశాన్ని ముద్దులు నమ్మి ఈరోజు మనందరం ఎంత నష్టపోయామో దయచేసి అందరూ ఒకసారి ఆలోచించాం. అందుకే మీ అందరూ చెప్తున్నాం, 2024 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాం ఖాయం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఈ గ్రీన్ ట్యాక్స్, ఓవర్ హెడ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, ఓవర్లోడ్ ట్యాక్స్ బెంచ్ మార్కింగ్ చేసి కనీసం 1 రూపాయి తక్కువ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఆ డౌట్ వద్దనే వద్దు, మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ఇప్పుడే చెప్పినట్లు ఆ జియో 4, జియో 5, 2 జియోలు 5-6 సారీ 5-6, ఆ 5-6 జియోలు కూడా రద్దు చేసే బాధ్యత మొదటి 100 రోజుల్లో మేము తీసుకుంటాం. పెట్రోల్ డీజిల్ పనేసే పన్ను ఒక పద్ధతి ప్రకారం తప్పనిసరిగా తగ్గిస్తాం, దాంట్లో సెకండ్ థాటే లేదు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కోరారు, రోడ్లు, డ్రైన్లు, తాగునీరు. ఆల్రెడీ డ్రైన్ల పనులు మేము ఆనాడు ప్రారంభించాం, ఇప్పుడు పాజ్లో ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాస్ట్ఫార్వర్డ్ చేసి మొత్తం విజయవాడ పట్టణానికి శాశ్వతమైన భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది, దాంట్లో డౌట్. తాగునీరు 3 సంవత్సరాలు పడుతుందండి, అది కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. ఇంకో పక్కన ప్రధానంగా స్కిల్ అప్గ్రేడేషన్ కూడా కోరాడు. 2-వీలర్స్ వాళ్ళు కూడా ఉన్న ప్రధానమైన సమస్య అది. నేను వాళ్ళని కలిసి మెకానిక్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరు కూడా అక్కడ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం దొరికింది ఆ రోజు. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి అవసరమైన ఈ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అందరి కోరిక మేరకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం కాదు, దానికి అవసరమైన నిధులు కేటాయిస్తాం. అందరం భాగస్వామ్యమై ఆ కార్పొరేషన్ పటిష్టంగా చేసి ప్రభుత్వాలు మారినా మనకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ, పెద్దలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాంట్లో అనేక డిమాండ్లు మీరు కూడా కోరారు. ఈ కాకుండా అదనంగా మీరు అడుగుతాం జరిగింది, మీరు అన్నట్టు చైతన్య రథం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం కూడా తిరిగింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ నార్త్ ఇండియా కూడా వెళ్ళి ప్రచారం చేశారు చైతన్య రథం పైన. దానికి కారణం ఇక్కడున్న ఆటో నగరే, దాంట్లో డౌట్ లేదు. తప్పనిసరిగా ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కేవలం విజయవాడ ఆటో నగరే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఆటో నగర్లన్నీ, మా మంగళగిరిలో కూడా పెద్ద ఆటో నగర్ ఉంది. సో వాళ్ళ సమస్యలు కూడా నాకు తెలుసు. సో తప్పనిసరిగా ఆదుకుంటాం, స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తాం, ఎవరికి ఉద్యోగం ఉపాధి కోల్పోకుండా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు అన్నారు మేము ఏ లక్ష్యమైతే తెలుగుదేశం పార్టీ పెట్టుకుందాం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతారని చెప్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి మీకు ఒకటే చెప్తున్నా, తెల్ల కాగితం ఇస్తా, మీకు వైట్ పేపర్ ఇస్తా, మీకేం కావాలో మీరు రాసివ్వండి, సింపుల్గా రాసివ్వండి, అది పాలసీ రూపంలో మేము తీసుకొస్తాం. నాకు ఉద్యోగాలు కల్పించు, నేను ఇంకేం అడగను. మొన్న
గ్రనైట్ మన క్వారీ ఓనర్స్ కలిసి ప్రకాశం జిల్లాలో చిన్న చిన్న క్వారీ ఓనర్స్ అల్ప పెద్దోళ్ళు కాదు చిన్న చిన్న క్వారీ అక్కడనే మన ట్రాన్స్పోర్టర్స్ కూడా కలిసాం కొన్ని అక్కడ యామీలను కూడా అక్కడనే ఇచ్చా ఇక్కడ కొత్తగా నిర్మించారు వాళ్ళు కూడా ఒకటే చెప్పా మీకు వైట్ పేపర్ ఇస్తా నాకు ఉద్యోగాలు ఇవ్వాలి అంతే మాకు కావాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఒకటే యువతకి ఉద్యోగాలు సింపుల్ కండిషన్ మేము ఇంకేం అడగం మేము పెద్దలన్నట్టు మేము హెరాస్ చేసే దాంట్లో మేము లేం జిఎస్టీ లేదు జిఎస్టీ కట్టలేదని హెరాస్ మేము చేయం రూల్ ప్రకారాలతో నాకున్న అవగాహన మేరకు 25 లక్షల కన్నా తక్కువ ఉంటే జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు తప్పనిసరి వీ విల్ నాట్ హెరాస్ యూ కానీ మిమ్మల్ని అడిగేది సింగిల్ ఓన్లీ వన్ కండిషన్ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు మీరు నన్ను కలిసినా మా అధ్యక్షుల వారు బాబు గారిని కలిసినా శాసనసభ్యుల్ని కలిసినా ఒకటే అడుగుతారు ఈ నిర్ణయం తీసుకుంటే ఎన్ని లక్షలు ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు మీరు కల్పిస్తారు దానిపైన హెరాస్ చేస్తాం మిమ్మల్ని దానిపైన నేను పర్సనల్గా హెరాస్ చేస్తా మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు మీరు హామీ ఇచ్చినారు ఎందుకు చేయలే ఎక్కడుంది గ్యాప్ నాకు చెప్పండి నేను చేస్తా ఎందుకంటే ఇంకా చాలండి పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం బాధేస్తుంది ఇంకా పక్క రాష్ట్రంలో మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో మీరు భాగస్వామ్యం అవ్వండి అని మీకున్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను ప్రత్యేకంగా మీకు కూడా కీలకమైన పాత్ర ఉంది దాంట్లో స్వయం ఉపాధి కల్పించి కీలకమైన పాత్ర ఇంకెన్నాళ్ళండి నిజంగా ఒక యువకుడిగా నాకు బాధ వస్తుంది ఇంకెన్నాళ్ళని పక్క రాష్ట్రం వైపు చూస్తాడు నిన్న పాదయాత్ర చేస్తుంటే ఎంతమంది పిల్లలు వచ్చి అన్నా నేను హైదరాబాద్లో వెల్స్ వార్గలో పనిచేస్తున్నా నేను బెంగళూరు డెలైట్లో పనిచేస్తున్నా చెప్పి లాస్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్ నన్ను అడిగాను ఐటీ కంపెనీలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి సింపుల్ చూడండి అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎస్ మన రాష్ట్రంలో ఉద్యోగం చేయాలన్న తాపత్రయం కంపెనీ సో నేను సింగిల్ కండిషన్ మీకు వైట్ పేపర్ ఇస్తా మీకు కావాల్సినంత డిస్కస్ చేసి ఇన్సెంటివ్స్ అందజేస్తాం ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది కానీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారన్న విషయం పైన మటుకు మిమ్మల్ని నేను వెంటాడతాను వదిలిపెట్టాను నా కండిషన్ యాక్సెప్ట్ చేశారనుకుంటున్నా అది మటుకు యాక్సెప్ట్ చేయట్లేదు పెద్ద యాక్సెప్టెడా అందరూ ఒప్పుకున్నారా గట్టిగా చెప్పట్లు పెట్టాను సార్ ఎందుకంటే యువగలం అనేది యువత కోసం చేస్తున్నా వాళ్ళ సమస్యలు నేరుగా నేను తెలుసుకుంటున్నా అందరూ ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికి చాలా బాధేస్తుంది అందుకే శాశ్వతమైన పరిష్కారం చేయాలంటే అందరం భాగస్వామ్యం అప్పుడే ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని రంగాల్లో నంబర్ వన్ చేసడానికి అవకాశం మనకు వస్తుంది